రెడీ? ఓకే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో సీజన్ వన్ నుంచే యూత్ అందరికీ బాగా కనెక్ట్ అయ్యి అండ్ మగజాతికి ఒక ఐకాన్గా నిలిచిన మన అభినవ్ గోమటం గారు అండ్ ప్రియదర్శి అన్న అండ్ చైతన్య అన్న ఇంకా రాలేదు. వీ హ్యావ్ దిస్ టు ఇన్ ఆర్ ఇంటర్వ్యూ అండ్ వీ హ్యావ్ ద క్రియేటర్ ద డైరెక్టర్ అండ్ వీ హ్యావ్ ఆర్ హీరోయిన్. సో అందరితో ద మూవీ టీమ్ ఈజ్ హియర్. సేవ్ ద టైగర్ సీజన్ 2 కూడా రాబోతుంది ఆన్ March 15th. సో దాని గురించి మనం మాట్లాడి తెలుసుకుందాం అండ్ వాట్స్ ఎందుకు అని ఆల్రెడీ 3 ఎపిసోడ్స్ వేయడం జరిగింది అండ్ ఇట్ వాజ్ హిల్లేరియస్. సో దాని గురించి కూడా అన్నిటి గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ దర్శన్. ఆయన చూస్తున్నాను, నేను ఇంట్రడక్షన్ ఎంతసేపు చెప్తాను అని చెప్పి 5 నిమిషాలు చెప్తావా 10 నిమిషాలు చెప్తావారా అని చెప్పు. 3 ఎపిసోడ్స్ గురించి మాట్లాడతారు లేదా అనుకున్నా, నేను మాట్లాడేది ఐ థింక్ ఇంటర్వ్యూ అక్కడికి అయిపోయిందని నేను అనుకుంటున్నాను. అలా అని చెప్పేసి అప్పుడే ఎండ్ చేయకన్నా. సో స్టార్టింగ్ విత్ యూ, హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఎలా అనిపించింది? గ్రేట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, డెఫినెట్లీ గ్రేట్ టీమ్, గ్రేట్ క్రియేటర్స్ అండ్ ఐ థింక్ ద ఫైనెస్ట్ ఆఫ్ తెలుగు వెబ్ సిరీస్లో ఇప్పుడు దాకా వచ్చిన వాటిలలో దీన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ అని అంటున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఇన్ ఏ కామెడీ జాన్రా చాలా బాగా వచ్చింది అని అందరూ అంటున్నారు. అండ్ ఇక షూటింగ్ అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మీరు బీటీఎస్ తొందరలో రిలీజ్ చేస్తే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మేము ఎంత ఫన్ చేస్తాం. ఉంది తీసారు అనుకుంటా ఐ థింక్. సో బట్ యా డెఫినెట్లీ మీరు బీటీఎస్ చూస్తే మీకు తెలుస్తుంది జోర్దార్ సుజాత గారు మమ్మల్ని ఎట్లా డామినేట్ చేశారు వాళ్ళ యాక్టింగ్ తోటి. అట్లనే చూసినప్పుడు కూడా చాలా డామినేషన్స్ కనిపించాయి. చూసారు కదా ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మీకు అర్థమైపోయి ఉంటుంది బేసికలీ. సో ఇట్ ఇస్ క్లియర్ దట్ దిస్ సిరీస్ బేసికలీ ఇస్ అబౌట్ ఒక డైలాగ్ డామినేషన్ అండ్ ఉమెన్ హ్యావ్ ప్లేడ్ అ వెరీ పివోటల్ రోల్ అండ్ వాళ్ళు చేసే యాక్టింగ్ ముందు మాదంతా తేలిపోయిందని నీకు తెలిసిపోయి ఉంటుంది. సో బట్ యా లవ్లీ టీమ్, ఐ లవ్ ఆల్ మై కో యాక్టర్స్. చూద్దాం ఇక ఇప్పుడు వీళ్ళు చేశారు కాబట్టి సీజన్ 3 ఉంటుందో లేదో. యా ఆవిడ బాగా అఫెండ్ అయిపోతున్నారు. సరే అదంతా కాదన్నా, ఒక్క నిమిషం, నా జోక్కి నువ్వు అఫెండ్ అయ్యావు జోర్దార్ సుజాత అంటే అన్నారు కదా ఇప్పుడు అవ్వను తర్వాత ఏమనుంటే గ్యాప్ లో చూసుకుందాం. ఓకే సార్, ఎప్పుడే ధమ్కి ఎలా ఇచ్చారో థ్యాంక్ యూ సో మచ్, జోర్దార్ సుజాత గారు చెప్పండి ఇప్పుడు ఏంటన్నా. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే తేలిపోవడం అని కాదన్నా, మీ యాక్టింగ్ మీదే, మీ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ మీదే. బట్ సమ్ సీన్స్లో తాగేసిన తర్వాత ఎక్కడున్నావు అని అడిగితే వెళ్ళి లుంగి ఎక్కడుందంటే వెళ్ళి సారీ స్పాయిలర్స్ చెప్పేస్తాను. బట్ బాగున్నాయి, సమ్ సీన్స్ ఆర్ వెరీ కనెక్టెడ్, చాలా మంది కనెక్ట్ అవుతున్నాయి. అండ్ ఇట్స్ ఓకే బ్రో, నువ్వు స్పాయిలర్స్ పెట్టినా పర్వాలేదు, వచ్చేస్తాం 2 డేస్ లో అందరు చూస్తారు. సో సీజన్ 2 హిట్ కదా? హిట్టే. నువ్వు చూసావు 3 ఎపిసోడ్ చూసా నేను. హిట్ కదా? హిట్ అయ్యే మొత్తం చెప్పు, నువ్వు స్టోరీ చెప్పు. ఏం కాదు హిట్ అయిందని చెప్తే స్టోరీ చెప్ప. ఓకే అన్న ఇప్పుడు బ్రో చెప్పు కానీ చెప్పనా? ఓకే చెప్తా నేను మాట్లాడుతుందే. ఓకే ఓకే. సో అభినవ్ అన్నతో హౌ ఇస్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్? చాలా ఈజీగా ఉండే యాక్చువల్లీ. ఆర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ టుగెదర్ వాజ్ వెరీ బ్యాడ్. ఐ బేసికలీ అసలు ఎంత గలీజ్ ఉండే అంటే నేను వీడు వస్తే ఇక వామ్మో వీడు వచ్చిందా అని చాలా చాలా ఇట్లా ఇబ్బందిగా ఫీల్ అవుతుండే, కాన్స్టిపేటెడ్గా ఫీల్ అవుతున్నా నేను. ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ డిజాస్టర్స్ వర్కింగ్ విత్ అభినవ్ గుమటం. అసలు ఛీ ఇంకొకసారి వీడితో పని చేయదు అని అనిపించింది నాకైతే. బట్ సెట్స్ మీదకి నేను జస్ట్ టాలెంట్ తోటి రాలే, కాన్స్టిపేషన్ తో పాటు అమ్మ మాంటేజ్ బ్లాక్ అండ్ వైట్ వేసుకొచ్చి నేను 4 సార్లు. మహామ్యాక్స్ లో ఎక్కువ వ్యూస్ వచ్చిన ఎపిసోడ్ ఇదే అవుతుంది. సో అది కాదన్నా, అంటే లైక్ ఆయన కూడా ఒక మంచి యాక్టర్ కదా. మీకు ఎవరు చెప్పండి ఇంకా మీకు ఎందుకు అలా అనిపించింది? ఎందుకు అనిపించింది అంటే బేసికలీ ఇన్సెక్యూరిటీ వస్తుంది ఈయనతో పనిచేస్తే అనమాట. ఇట్లా ఇంత టాలెంట్ తోటి చేయడం అనేది చాలా ఇబ్బంది. అది ఆయన ఎవరిని తొక్కారు, ఆయన పని ఆయన చేసుకుని తొక్కేరా, తొక్కి రోడ్ల వెళ్ళిపోతాడు ఈయన బేసికలీ. సో చాలా చాలా ఇబ్బంది పడతారు పక్కన వాళ్ళతో, అందుకనే నేను అభినవ్తో పనిచేయాలంటే ఐ ఎమ్ వెరీ వెరీ సీరియస్. నేను అప్పటి వరకు పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే 5-7 మెసేజ్ చేయండి. సో మీకు ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఆల్వేస్ ఆల్వేస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ ప్రియదర్శి.
ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ మా కెమిస్ట్రీ ఇంకా బాగుంటుంది. ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఫిజిక్స్ కూడా నో అరే మేము వీ నో ఈచ్ అదర్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ ఇక అది ఇట్ ఈస్ గుడ్ మేము ఇంతకుముందు కూడా యాక్ట్ చేసాం అంటే మేము ఎవరో తెలియనప్పుడు రోజుల నుంచి వీఆర్ యాక్టింగ్ టుగెదర్ సో మాకు మీకే కొత్తగా ఏమన్నా అనిపించి మీకు ఎలా అనిపించింది అన్న ఆడియన్స్ గురించి తెలుసుకుంటే వీల్ బీ హ్యాపీ బట్ వీ ఆల్వేస్ ఎంజాయ్డ్ వీ ఆల్వేస్ మేము 50 కేజీల దగ్గర నుంచి పనిచేస్తున్నాము ఇప్పుడు అందరం 70 కేజీలైనా ఆయన కూడా వీఆర్ ద సేమ్ బేసికలీ ఈగో వచ్చినా కూడా అది మా పనులనే చూస్తారు కానీ మా వ్యవహారంలో మీరు అసలు చూడరు ఓకే మేము చూడాలని కూడా అనుకోవట్లేదు ఎందుకంటే మీ యొక్క ఆ కెమిస్ట్రీ మాకు కూడా ఇష్టమైంది. థ్యాంక్ యూ. వీ లవ్ వీ ఎంకరేజ్ వీ సపోర్ట్ సో లెట్స్ గో టు సుజాత గారు గో వెళ్ళిపోనా. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది చెప్పు చెప్పు అన్ని చెప్పి తెలుసు అన్ని అంటే ఆ డైలాగ్ డెలివరీ కానీ అంత అంటే మీరు రియాలిటీస్లో చూసుకొని ప్రియదర్శి గారి మీద కోపం అంత తీర్చుకొని తిట్టారా లేకపోతే ఏంటి వాళ్ళ మీద గత కోపం ఎందుకుంటుంది కోపమే ఉండదు అంటే గంట అన్న మీద అంత కోపమా అంటే ఆయన కార్పొరేటర్ అవుతున్నాడు ఇల్లు కూడా కొంటున్నాడు ఎందుకు వై అంటే అంటే రావాల్సిన గేటెడ్ కమ్యూనిటీకి వస్తలేడు కదా అందుకే అంత కోపం ఉంటది ఆబ్వియస్లీ అందుకే సీజన్ 2 లో నేను ఏదైతే కావాలనుకున్నానో అది చేసినాడు మళ్ళీ ఆడికే వస్తుంది ఈ డిస్కషన్ ఏంటి అసలు చూసినావా మంచిగా పోయే ఇంటర్వ్యూని గేటెడ్ కమ్యూనిటీ అరే ఏం చేయాలనుకున్నా నువ్వు ఏదో పెద్ద తెలియనట్టు అడిగినట్టు అడగక మూడు ఎపిసోడ్లలో నీకు తెలుసు కదా ఓకే తెలుసు అంటే మీ నోటి నుంచి ఒక మాట వస్తే బాగుంటది కదా అమ్మాయి నోటి మీద ఉంటుంది అన్నమాట ఎందుకంటే సీన్ ముందు చర్చ she discusses the scenes and she nicely improvises and she is the queen of improv basically tanu asalu actually script first adante ento cheptam improv ante so chusina ante nenu improv ante em ledandi ichina dialogue cheppakunda tana sontanga cheppade improv anamata so dantlo tanu hema hemi haima hema hemi haima అయిపోయిందా నా గొప్పతనం చెప్పడం ఇంకేమైనా మార్చి 15 తర్వాత పెట్టుంటే ఐ కెన్ ఆస్క్ మెనీ థింగ్స్ అప్పుడు స్పాయిలర్స్ వచ్చేవి కాదు రిలీజ్ మాట్లాడుకునేవాడిని పర్మిషన్ తీసుకు మీ ఇంటర్వ్యూ రేపు వస్తుందా ఎల్లుండి మాక్సిమం ఎల్లుండి వస్తుందా ఇవాళ 11th హ్యాపీగా అడుగు ఓకే చెప్పండి కంటిన్యూ చేయండి మంచి ఎక్స్పీరియన్స్ నాకు అంటే తిట్లు అట్లాంటంటే నేను ఊరికెళ్ళి వచ్చిన కాబట్టి ఆబ్వియస్లీ ఆ తిట్లన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి వినుకుంటూ పెరిగినాం కాబట్టి ఇక్కడ ఈ స్టోరీ దాంట్లో సిచ్యువేషన్ సెట్ అయింది కాబట్టి అని చెప్పేసి అవి ఆ మాటలు అట్లా వస్తుండే కానీ ఓకే క్యారెక్టర్ అట్లాంటిది కాబట్టి ఆబ్వియస్లీ అంత అలవోకగా మాట్లాడేదాన్ని బట్ నేను రియల్గా నేను అంత గయ్యాడి కాదు నేను చాలా సాఫ్ట్ చాలా కూల్ సాఫ్ట్ డన్ ఓకే లెట్స్ మూవ్ టు హర్ క్రియేటర్ హై సార్ అంటే ఇందులో టైగర్స్ ఎవరు బేసికల్లీ ముగ్గురు అండి మెయిన్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు అబ్బాయిలు అబ్బాయి ప్రజెంట్ జనరేషన్లో అందరూ కొన్ని కొన్ని మాటలు కానీ అంటే ఇది జనరల్ టాపిక్కే కానీ కొంచెం సీరియస్ అంటే లైక్ ఇప్పుడు ఒక ట్రైన్ ఉంది ట్రైన్లో ఒక సీట్లో ఒక అబ్బాయి కూర్చున్నాడు కూర్చుంటే ఒక ఆవిడ ఒక 35 ఇయర్స్ ఓల్డ్ లేడీ వచ్చి లేస్తావా లేవా అని చెప్పేసి గొడవ పడి సీట్ నుంచి లేపిస్తే అక్కడెవరికి రారు అదే ఒక అమ్మాయి కూర్చొని ఒక అబ్బాయి వెళ్ళి తిడితే లేస్తే అదంతా మహిళా సంఘాలు అందరూ వచ్చేస్తాయి అని చెప్పేసి చాలామంది అబ్బాయిల ఒపీనియన్ అంటే అబ్బాయిలను డిస్క్రిమినేట్ చేస్తున్నారని చెప్పేసి ఓకే అది అబ్బాయిల ఒపీనియన్ కదా నా ఒపీనియన్ కూడా ఎందుకంటే టూ మెనీ రూల్స్ అంటే ఇది ఎవరి తప్పిదం కాదు ఇది తప్పు వల్ల జరగట్లేదు
బట్ ఒకప్పుడు ఇట్లా మేల్ షావనిజం ఇచ్చేసి కొద్దిగా ఎందుకు అమ్మాయిలు ఇంటి పట్టు నుండి పెట్టి అలాగే ఏదో ఆపర్చునిటీస్ లేకుండా చేసినందుకు ఇప్పుడు వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ టు డామినేట్. ఎగ్జాక్ట్లీ. బట్ ఐ డోంట్ థింక్ దిస్ హోల్ థింగ్ ఈజ్ హెల్తీ అట్ ఆల్. మన మన బేసిక్గా అందరూ అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి ఏంటి ఆలోచించుకోవాలి అంటే వీఆర్ ఆల్ ఈక్వల్ అనేది ఒక మాట అర్థం చేసుకోవాలి. ఈక్వల్ ఎట్లా? బై యువర్ బ్రెయిన్ పవర్. ఎందుకంటే ఏది వచ్చినా మైండ్లోంచే రావాలి. ఓకేనా? లేచి నడుద్దామన్నా కూడా ఆ స్ట్రెంగ్త్ మైండ్లోంచే రావాలి. హిమాలయాలు ఎక్కాలన్నా కూడా ఆ స్ట్రెంగ్త్ మైండ్లోంచే రావాలి. సో అందరికీ ఒకటే బుర్ర ఇచ్చాడు దేవుడు కాబట్టి వీఆర్ ఈక్వల్. ఫిజియోలాజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఫిజియోలాజికల్ డిఫరెన్సెస్ మెయిన్ సిగ్నిఫికెన్స్ నాకు తెలిసి ఏంటి అంటే ఒక అమ్మాయి ఈ నేచర్లో ఆమెది ఒక పర్పస్. ఒక అబ్బాయిగా పుట్టినప్పుడు నేచర్లో అంటే యూనివర్స్ ఇన్ ద హోల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ నేను అంటున్నా. నేనేమి అమ్మాయిలే డాక్టర్ అవ్వాలి అబ్బాయిలే పోలీసులు అవ్వాలి ఇన్ ద ఫిజియోలాజికలీ యూ విల్ హ్యావ్ ఫ్యూ థింగ్స్ దట్ యూ విల్ హ్యావ్ టు డూ యాజ్ అ మ్యాన్ అండ్ అ ఉమెన్. అది నువ్వు చేస్తే నువ్వే నేచర్కి క్లోజర్గా ఉంటావు. ఇవాళ రేపు మనం డిస్కషన్ చేసే చాలా విషయాల గురించి మాట్లాడుతుంటే మనము నేచర్ రూట్స్ని వదిలేసుకొని ఇట్లా టెక్నాలజీ వైపు ఆర్టిఫిషియల్ లైఫ్ స్టైల్స్ వైపు వెళ్ళిపోతున్నాము. దానివల్లే మనకి ఎన్నో రోగాలు కూడా వస్తున్నాయని మనం మాట్లాడుతున్నాం. సో ఐ డోంట్ థింక్ ఈ ఈ అమ్మాయిల డామినేషన్ ఆ అబ్బాయిల నాకు అసలు అసహ్యం ఈ డామినేషన్ అంటే. డామినేషన్స్ అని కాదు, బేసికల్లీ ప్రెసెంట్ జరుగుతున్న జరుగుతున్నది. నేను అదే మీరు వచ్చిన క్వశ్చన్కే ఇప్పుడు అదే జరుగుతుంది ఏంటి అంటే ఫ్యూ థింగ్స్ దట్ మెన్ విల్ సే అబౌట్ విమెన్ ఆర్ ఇమీడియట్లీ ఫ్రౌండ్ అపాన్. బట్ విమెన్ ఆర్ పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. అది కూడా ఉండదు కదా. అది ఉండదు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. బట్ నేను అంటున్నా పట్టించుకోవట్లేదు మనకు తెలుసు కానీ అది ఉండదు. అది తప్పు. ఫ్రీడమ్కి కానివ్వండి లేకపోతే ఆపర్చునిటీకి మీనింగ్ నువ్వు ముందరని అఫెండ్ చేయడం అయితే కాదు. అది ఇంతకుముందు అబ్బాయిలు చేశారా అది తప్పే. సో ఇప్పుడు మీరు తప్పు అని అమ్మాయిలు ఎప్పుడైతే చెప్తున్నారో ద ఫస్ట్ థింగ్ అమ్మాయిలు కెన్ డూ ఇస్ దే దెమ్సెల్ షుడ్ నాట్ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ. చేయకుండా ఉంటే తప్పు అని అనొచ్చు. భయం నువ్వు నన్ను ఇప్పుడు బూత్ తిట్టావు రే ఎందుకు తిడుతున్నావు బ్రో ఏంటి అని నేను నార్మల్గా మాట్లాడని సేపు నేను అడగచ్చు. నువ్వు తిట్టంగానే నేను తిట్టేసి నువ్వు అన్నావు మరి అని అంటే అది చాలా సిల్లీ అసలు. యాక్చువల్లీ ఇట్స్ వెరీ సిల్లీ. ఎందుకంటే నువ్వు కూడా అంటున్నావు కదా ఇప్పుడు అయిపోయింది ఇంకా. ఇది అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ అని కాదు, బేసికల్లీ జరుగుతున్నదే చెప్పా. అండ్ మరీ వైల్డ్గా అయిపోతుందేమో అని నాకు తెలియదు కానీ మొగుడు పెళ్ళాలి అనేది కాకుండా ఇట్స్ బేసికల్లీ ఎ జెండర్ అని చెప్పుకోవచ్చు కదా. సో దాని బేస్ మీద అడిగాను. ఓకే, అంటే మీ ఒపీనియన్ చెప్పండి ఇప్పటి వరకు ఆయన చెప్పారు. ఇద్దరు ఈక్వలే అండి, అలా ఏం వేరియేషన్ అలా. అంటే అందుకే ఇక్కడ పోర్ట్రే చేసేది వీళ్ళ వాళ్ళ అని చెప్పి. నేను ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఐ హ్యావ్ టు బీ వెరీ ఆనెస్ట్ మా దగ్గర అయితే మా రైటర్స్ 100% దే ఆర్ టేకింగ్ ఎక్స్ట్రా కేర్ సో యాజ్ టు నాట్ ఆఫెండ్ విమెన్. బట్ సమ్టైమ్స్ దానివల్ల ట్రూత్ ఎక్కడో చెప్పట్లేదేమో అన్న ఫీలింగ్ నాకు కూడా ఉంది. ఓకే, మీరు ఉట్టి అఫెండ్ చేస్తే మరి అబ్బాయిలు అఫెండ్ అయితే ఓకేనా, అమ్మాయిలు అఫెండ్ చేయకూడదా? అంటే బై సేయింగ్ ట్రూత్ ఫ్యాక్ట్ అని చెప్తే అమ్మాయిలు ఎక్కడ అఫెండ్ అవుతారేమో అన్న ఒక థాట్ అయితే మా రైటర్స్కు ఏదో వస్తుంది అన్న చెప్తుంటే అలా ఏదో ఆలోచిస్తున్నాడు. వింటున్నాను మరి ఇంత పీస్ఫుల్ గా వింటున్నారా? అసలు పండుకున్నాను అంటే నేను ఎంటర్టైన్ చేస్తాను నా ఇంటర్వ్యూలో కానీ ఇలాంటి ఇలాంటి ఒక హిలేరియస్ యాక్టర్ పడుకున్నారు నా ఇంటర్వ్యూలో అంటే నన్ను తిడతారు బయట. లేదు అది కాదు అంటే నేను ఐ వాజ్ లాస్ట్ ఇన్ దిస్ డిస్కషన్ బట్ నేను ఇప్పుడు ఇప్పుడు అనుకుంటున్నా అసలు క్వశ్చన్ ఏంటో నాకు నాకు ఇప్పుడు మర్చిపోయా. క్వశ్చన్ ఏం లేదన్నా, జెండర్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది, అబ్బాయిలు తొక్కేస్తున్నారని చెప్పేసి అబ్బాయిలు బాధపడుతున్నారు, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇదే డిస్కషన్ కాదు, మనం వెళ్ళిపోదాం సేవ్ ద టైగర్స్కి. అది బెటర్. సి అంటే నేను బేసికలీ ఇప్పుడు ఏది మాట్లాడినా నేను ఐ విల్ టాక్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ సేవ్ ద టైగర్స్. ఎవర్ సిన్స్ ద రైటింగ్ ఆఫ్ అంటే నేను ఎప్పుడైతే 2020లో ఫస్ట్ డ్రాఫ్ట్ ఏదైతే చదివానో అప్పటి నుంచి మన మేము షూటింగ్కి వెళ్ళే ముందు దాకా ఏదైతే చదివామో బేసికలీ ద ఇట్ వాజ్ నెవర్ అ ఉమెన్ బ్యాషింగ్ షో. అంటే మీరు ఇప్పుడు కూడా సీజన్ 1లో చూస్తే మీరు ఎప్పుడు కూడా చూస్తే గంటా రవి తాగుతున్నప్పుడే హైమ కూడా తాగుతున్నట్టు మేము చూపిస్తాం. లేకపోతే వెదర్ సో ఈక్వల్ పార్టిసిపేషన్ ఇన్ అ హౌస్ హోల్డ్ బేసిక్లీ.
అండ్ అట్లనే పిల్లల్ని పెంచేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ క్యారెక్టర్స్ లైక్ తను స్కూల్లో దించడము, లేకపోతే తను వర్క్ చేస్తుంటే, లేకపోతే లేదు నేను నా ప్యాషన్ పర్స్యూ చేస్తా అంటే తను వెళ్ళి వర్క్ చేయడము డాక్టర్గా. సేమ్ గోస్ వేర్ బిట్వీన్ రేఖ అండ్ విక్రమ్. సో ఏంటంటే వెన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ స్పేస్ ఫర్ ఎవ్రీథింగ్, డెఫినెట్లీ దేర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అబౌట్ సంథింగ్స్. దాన్ని చాలా ఫనీ టైప్ తీసుకుందామనే ఉద్దేశంతో దాంట్లో వచ్చే డ్రామాలోంచి ఏదైతే ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే మనకు డ్రామా వస్తుంది, అలాంటి డ్రామాలో నుంచి క్రియేట్ అయిన ఐడియాస్ తోటి ఇవి. బట్ హా, డెఫినెట్లీ దేర్ ఆర్ లిటిల్ ఓవర్ టోన్స్ ఆఫ్ స్టీరియోటైపింగ్ అవన్నీ ఉంటాయి, కానీ బట్ ఐ థింక్ దేర్ ఇస్ అ క్లియర్ చెక్ ఆన్ వేర్ ఇట్ గోస్ అండ్ వాట్ ఇట్ గోస్. అండ్ సీజన్ టూలో ఐ థింక్ ఫోర్త్ ఎపిసోడ్ దాటి ఫిఫ్త్కి వస్తే నీకు ఇంకా అది క్లియర్గా అర్థమవుతుంది వేర్ ఈచ్ విల్ స్టాండ్ అబౌట్ దేర్ పర్టిక్యులర్ ఉమెన్ ఇన్ దర్ లైఫ్. బట్ డిస్క్రిమినేషన్ ఈస్ దేర్, ఇట్ ఈస్ ప్రివిలెంట్, కాకపోతే దాన్ని నిర్మూలించడానికి బాధ్యత ప్రతి ఒక్కరిది. అండ్ ఎవరెవరి స్థాయిలో వాళ్ళు చేయాలి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము సెట్లో ఉన్నప్పుడు మా దగ్గర ఎట్లాంటి డిస్క్రిమినేషన్ అయితే చూస్తూ ఒకవేళ జరిగితే దాన్ని చెట్లో పెట్టడానికి జరగదులేండి ఇప్పటి వరకు నేను చూసిన వరకు. యూ నెవర్ నో, యూ నెవర్ నో. బట్ సో దట్ ఈస్ ద రీజన్. అండ్ ఆల్సో ఆల్సో టు మెన్షన్ క్లియర్లీ దట్ జనరలీ ఎక్కువ ఫిల్మ్ సెట్స్లో యూ విల్ సీ మేల్ డామినేటెడ్ ప్రొడక్షన్ యూనిట్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఇట్స్ ఆల్ ఫీమేల్ డామినేటెడ్ యూనిట్స్. ఓకే, వీ హ్యాడ్ మీనా యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లాస్ట్ సీజన్, వీ హ్యాడ్ సునీత దిస్ ఇయర్. అండ్ వీ హ్యాడ్ అడిగిన క్వశ్చన్ ఏంటి చెప్తున్నా ఆన్సర్, అంటే ఈక్వాలిటీ టువర్డ్స్ ఉమెన్, హౌ, అంటే ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఈక్వాలిటీ టువర్డ్స్ ఉమెన్, హి ఇస్ ఆస్కింగ్ ఓకే థింగ్స్ దట్ విమెన్ బ్లాక్ చేయడం ఎందుకు వదిలేసి లెట్స్ బ్లాక్ కాదు ఐ థింక్ లే చుప్ చుప్ ఏదో అంటా, హి ఇస్ ఆస్కింగ్ మెన్ కొన్ని విమెన్ మీద అంటే విమెన్ ఫీల్ అవుతారు కదా, ఇప్పుడు అవే కొన్ని విమెన్ అంటున్నారు మెన్ మీద, మరి మెన్ ఫీల్ అవుతారని వాళ్ళకి ఇది లేదా అనేది క్వశ్చన్. అదే మనం డిస్క్రిమినేషన్ గురించి అడిగారు, సరే సరే వాట్ ఎవర్ అన్న, నేను ఇక్కడ వ్యూస్ రావా వస్తుందా సరే చెప్పు మరి, వాట్ ఎవర్ నువ్వు అఫెండ్ అవ్వకు, నేను అవ్వటం అవ్వట్లేదు దాంట్లో లేదు, ఎవరు ఎవరిని పిలుస్తున్నావు భయ్య ఏంది మధ్యలో చూసే ఏంటో అయితే ఇప్పుడు థర్డ్ సీజన్ లో మరీ అంత ఎర్లీ హ్యూమన్ గా ఎందుకు వెళ్ళిపోయి, అదే థర్డ్ ఎపిసోడ్ లో ఎందుకు అంత ఎర్లీ అక్కడ దాకా వెళ్ళిపోయారు, థర్డ్ ఎపిసోడ్ లో మేము చూసుకుంటే అప్పటి వరకు అంత కామెడీగా జరిగి థర్డ్ ఎపిసోడ్ లో స్టార్టింగ్ లో దే వెంట్ టు ఎర్లీ హ్యూమన్స్, అక్కడ ఫోర్త్ ఎపిసోడ్ స్టోరేజ్ అంటే అది జస్ట్ చిన్న కామెడీ, అంటే మనకి ఈ సిస్టంలో అంటే మ్యారేజ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని చిన్న ఫన్ మీద అలా చెప్దామని. టెక్నికాలిటీస్ ఆఫ్ రైటింగ్ కామెడీ అనేది ఎలాగో దర్శి గారు లేకపోతే దే ఆర్ జస్ట్ హిలేరియస్ యాక్టర్స్, అంటే ఏమన్నా వాళ్ళకి ఉద్దేశించి వాళ్ళ కోసమే డిజైన్ చేసిన కామెడీయా లేకపోతే అదే? లేదండి, అంటే సీజన్ వన్లో మీరు అన్నట్టుగా స్క్రిప్ట్ని అంటే ప్రదీప్ రాసిన స్క్రిప్ట్ని ఈ ఆరుగురు బిలీవ్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం వల్లనే డెఫినెట్గా అంత రీచింగ్ వెళ్ళింది. సో వాళ్ళు బేసిక్గా నమ్మారు ఆ క్యారెక్టర్స్ని కానీ వాటి మధ్య ఉన్న హ్యూమర్ కానీ ఎవ్రీథింగ్, సో అందుగురించి అది అంత బాగా వర్కౌట్ అయింది, పీపుల్ కూడా దాన్ని అంత లైక్ చేశారు. సో దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే ప్రయత్నమే సీజన్ టూ విత్ ఎమోషన్స్ అండ్ సెలబ్రేషన్స్. సో ఈ యొక్క 7 డేస్ ఇచ్చి ఏంటిది అసలు మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ? 7 ఇయర్స్ ఇచ్చాను చెప్పు చెప్పు. అంటే అక్కడ లైన్ వచ్చేసి పెళ్ళైనాక 7 ఏళ్ళ తర్వాత హస్బెండ్స్ పక్కనున్న వైఫ్ ని కాకుండా వేరే వాళ్ళని చూస్తారు 7 ఇయర్స్ తర్వాత అనేది అక్కడ ఒక లైన్ ఆయనకు అర్థమైంది. బట్ 7 ఇయర్ ఇచ్చి మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతున్నాడు. నా ఒపీనియన్ నాకేమో ఇంకా ఒపీనియన్ ఏం లేదు, ఎందుకంటే అమ్మాయి ఇంకా హనీమూన్ పీరియడ్ లో ఉంది, ఇప్పుడే కదా మ్యారేజ్ అయింది, రీసెంట్ మ్యారేజ్ కాబట్టి నాకు ఇలాంటి ఇంకా తెలియదు. సో పాపం పెద్ద పెద్ద క్వశ్చన్ అడిగిర్రు అయితే నన్ను క్వశ్చన్ కాదు రాలి కాదు క్వశ్చన్ అసలు నేను అరువు రాలి. సో ఫ్యూచర్ కి వెళ్ళాలన్నమాట మనం అయితే క్వశ్చన్ కోసం, ఇక్కడ 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 ఒక్కరికే వర్తిస్తుంది ఆ క్వశ్చన్, ఇక్కడ ఎవరికి వర్తించదు. ఓకే, అంటే నో 7 ఇయర్స్ అయితే లేదు కదా పాపం,
ఓకే. సో అంటే ఈ యొక్క స్లాంగ్ కానీ ఇది మీకు ఫ్యూచర్ ఫిలిమ్స్లో కానీ హెల్ప్ఫుల్ అవుతుందని ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఇప్పుడు మీరు అంటే మిమ్మల్ని అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడడం మొదలు పెడతారు కదా? ఫ్యూచర్ ఫిలిమ్స్ అని నేను చెప్పలేను, ఈ ఫిలింకి మాత్రం నా లాంగ్వేజ్ నాకు ప్లస్ అయింది. ఓకే, ఫ్యూచర్ చెప్పలేను. చెప్పలేదు అంటే లైక్ వేరే టైప్ ఆఫ్ మాటలు కానీ, అంటే ఎవ్రీ వన్ హ్యావ్ సమ్ బాడీ లాంగ్వేజ్ అండ్ మీకు కూడా ఉంది, బట్ ఇఫ్ నాట్ తెలంగాణ కాకుండా ఇఫ్ ఎనీథింగ్ ఇఫ్ ఇదే కాకుండా వేరే మూవీస్లో అయినా ఆంధ్ర టైప్ ఏమైనా చేయాలంటే చేయగలరా? ఆబ్వియస్లీ మంచి అవకాశం వచ్చిందంటే ఎందుకు వదులుకుంటాం, డెఫినెట్లీ చేయాలి. చెప్పు, అది భయపడి గారి చేస్తున్నాం చెప్పు. మంచి అవకాశం వచ్చిందంటే డెఫినెట్లీ చేస్తాం. ఓకే ఓకే. సో అభినవ్ అన్న, ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్, అంటే దర్శి అన్న బలగం అంటే ఆయన ఒక కామెడియన్స్, ఎవరైనా సరే బాధపడితే వీల్ ఫీల్ ఆడియన్స్. సో మీరు ఎప్పుడు అలా కనిపిస్తారు, ఎప్పుడైనా కనిపిస్తారా కనిపించారా? నేను సాడ్ సీన్ చేయాలి అంటే సాడ్ సీన్ అని కాదు, సమ్ ఎమోషనల్ మూవీస్ చేస్తా బ్రో. ఎనీథింగ్ స్క్రిప్ట్ షేడ్స్ ఉన్నాయి, ఇస్ అ వెరీ ఎమోషనల్ ఫిల్మ్ ఫర్ మీ. అంటే బట్ సమ్ అంటే ఆయన వెరీ ఇన్స్పైరింగ్ ఫిల్మ్ యాజ్ వెల్. ఐ థింక్ హీ అవుట్డిడ్ హిమ్సెల్ఫ్ ఓన్లీ. అంటే సంథింగ్ విచ్ హాస్ బీన్ వెయిటింగ్ టు వాచ్ అభినవ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ అవతార్ ఫ్రమ్ నోయింగ్ అ ఫ్రెండ్ వాజ్ లైక్ ఏది పడితే జోక్ వేసుకునే దగ్గర నుంచి ఇట్లా సీరియస్గా ఆల్ దట్ ప్రింటింగ్ థింగ్ అండ్ ఆల్ ఇస్ సచ్ అ వెరీ హీ క్యారీడ్ వెరీ వెల్. థ్యాంక్ యూ. సో అంటే మీ యొక్క రియాలిటీస్ ని కంపేర్ చేస్తూ సేవ్ ద టైగర్స్ ని మీరు ఎలా చూస్తారు, ఒకవేళ ఆడియన్స్ తో కాకుండా ఎప్పుడైనా డీటెయిలింగ్ తో చూడాలనుకుంటే? సేవ్ ద టైగర్స్ ని రియాలిటీలోకి రిలేట్ అవ్వాలి అంటనా? నేనేం రిలేట్ అవ్వలేను, ఎందుకంటే నాట్ మ్యారీడ్ ఓన్లీ. అంటే పెళ్ళై ఒకవేళ ఫ్యూచర్లో ఉంటే అప్పుడు రిలేట్ అయ్యి చెప్తా నీకు. అంటే అది ఆలోచించుకుంటూ, నాకు అర్థం కావట్లేదు, అది ఆలోచించుకుంటే ఎప్పుడైనా ఫ్యూచర్ ఇలా ఉండకూడదు అని చెప్పేసి. అవును, కొన్ని కొన్నిసార్లు ఉండాలి అనిపిస్తుంది, కొన్ని కొన్నిసార్లు ఉండద్దు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్ స్టోరీస్ హ్యావ్ దట్ గ్రాఫ్ కదా, కొన్ని హై మూమెంట్స్ ఉంటే అబ్బాయి ఇట్లాంటిది ఉంటే బెటర్ అని, సాడ్ ఉంటే ఇట్లాంటిది అవాయిడ్ చేస్తే బెటర్. ఓకే, సో సమ్ బేసిక్ చెప్పండి, ఏదో చెప్తున్నారు. వాటర్ పర్లేదు చెప్పండి, పర్లేదు సార్, ఏం లేదు. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ద మ్యూజిక్ విచ్ దట్ ప్లేట్ అంటే ఎలా తీసుకోవడం జరిగింది? అజయ్ ఈసారి ఇంకా చాలా హార్డ్ డ్రైవ్లో తీసుకోలేదు, సారీ హార్డ్ డ్రైవ్లో తీసుకున్నాను. అజయ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మనకి అజయ్ అండి, మిక్సింగ్ వచ్చేసి నాగ్, చాలా బాగా చేశారు. అంటే సీజన్ 1కి సీజన్ 2కి మీకు ఆ చిన్న వేరియేషన్ అయితే కనపడుతుంది. ఇంకా మిగతా ఆస్పెక్ట్లో మన డిఓపి గారు విశ్వాన్న అందరూ చాలా బాగా వర్క్ చేస్తారు. ఆర్ట్ డైరెక్టర్ వచ్చేసి కిరణ్, తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్ వచ్చేసి కావ్య, అందరూ చాలా వాళ్ళ బెస్ట్ వర్క్ ఇచ్చారు. ఓకే, సో రైటర్ పరంగా అంటే ఇంకా దర్శి అభినవ్ కూడా చెప్పారు, ప్రదీప్, విజయ్, కార్తీక్ వీళ్ళంతా. అంటే స్క్రిప్ట్లో ఈసారి ఏంటంటే మనకి హ్యూమర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామో అదే రకంగా ఎమోషన్స్కి, అంటే రియల్ లైఫ్లో మన జరిగే ఇన్సిడెంట్స్, చిన్న చిన్న ఎమోషన్స్ ఉంటాయి, వాటిని కూడా మనం ఇన్డెప్త్కి వెళ్ళి టచ్ చేయడం జరిగింది. సో ఇదంతా ఫ్యామిలీ కూర్చొని బాగా ఎంజాయ్ చేసి చూసే సిరీస్ అండి సీజన్ 2. అంటే లైక్ ఇది ఈ సీజన్ 1 అని సీజన్ 2 అని కాదు, అంటే వాట్స్ ద గోల్, అంటే ఏం పోర్ట్రే చేద్దాం అనుకుంటున్నారు, అంటే ఏం చెప్తారు ఫైనల్గా? అంటే ఆడియన్స్ని మనం ఎప్పుడైనా ఎంటర్టైన్ చేయాలన్న ఆస్పెక్ట్లో ఉంటాం, అంటే వాళ్ళకి బాగా నచ్చాలి, ఎంటర్టైన్ చేయాలి, అంటే ఏదో సాడ్గా తీయాలని కాదు, చూసినంత వరకు వాళ్ళు రియల్గా వాళ్ళు ఫీల్ అవ్వగలగాలి, ఆ కనెక్టింగ్ ఉండాలి, చాలా బాగా చెప్పారే బాగా తీసారే అన్న ఫీలింగ్ రావాలి అని. సో సీజన్ 1కి అదే కనెక్ట్ అయ్యారు. అంటే ఇప్పుడున్న జనరేషన్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్లో కప్పుల్లో జరిగే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ని మనం చాలా దగ్గర నుంచి చూపించాం. సో అది బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టి సీజన్ 2ని ఇంకా ఎవ్రీవన్ అంటే అందరూ అడిగేటట్టు, ఇంత హిలరేస్గా ఫన్ వచ్చినప్పుడు, ఇంత హిలరేస్గా ఫన్ జనరేట్ చేసినప్పుడు వై డోంట్ ఇన్ థియేటర్స్ తర్వాత, అంటే థియేట్రికల్గా ఎందుకు ట్రై చేయలేదు? అంటే ఎపిసోడ్స్ అన్ని కలపడం అని కాదు, టు ప్లాన్ ఇన్ ఈ కాన్సెప్ట్నే థియేట్రికల్గా ఎందుకు ప్లాన్ చేయలేదు? అంటే ఇది ఫస్ట్ నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు, అంటే సీజన్ 1 చేసి సీజన్ 2 కొంతమంది వాళ్ళ కాల్ ఉంటుంది కదండి, మనకి డెఫినెట్గా ఫ్యూచర్లో వాళ్ళు ఒకవేళ చేయాలనుకుంటే దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే,
బట్ ఇది మన ఫస్ట్ నుంచి సీరియస్గానే అనుకున్నాం కాబట్టి. సో ఫైనల్గా అన్న ఏమైందన్న వింటున్నా ఇన్స్టాగ్రామ్ చూస్తా ఓకే కొంచెం బోర్ కొట్టినట్టు అనిపించింది. లేదు సో ఫైనల్గా సేవ్ ద టైగర్స్ సీజన్ 2 గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? సేవ్ ద టైగర్స్ సీజన్ 2 మీరు సీజన్ 1 మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసుకొని చూసారు, చూసి హౌ డిడ్ యూ ఫీల్? మీకు ఒక ఐడియా ఉంది కదా, ఇప్పుడు అట్లానే సేమ్ మైండ్ సెట్ తోటి కూర్చొని సీజన్ 2 చూడండి. యూ విల్ లైక్ ఇట్, ఇఫ్ నాట్ బెటర్ యూ లైక్ సీజన్ 1 యాజ్ సీజన్ 2 యాజ్ మచ్ యాజ్ యూ లైక్ సీజన్ 1. ఓకే సీజన్ 1 ఏ రేంజ్లో అయితే మీరు అందరు ఎంజాయ్ చేసినారు, సీజన్ 2.2గా మీరు ఫుల్గా అంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ అందరు కూర్చొని మస్తు కూర్చొని చూడర్రి, చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళకి అందరు ఎంజాయ్ చేస్తారు. తర్వాత మీరు ఈ సిరీస్ చూసి మీరు అందరు కూడా డిస్కషన్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో దీని గురించి డెఫినెట్లీ సేవ్ ద టైగర్ సీజన్ 2 అందరు చూడరు. ఎక్స్ప్రెషన్ బాగా పెట్టినా అదే డిస్కషన్ అనగానే ఒక కార్పొరేటర్ అయిపోతాను చెప్పండి. సో యా 15th ఆఫ్ మార్చ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో సబ్స్క్రిప్షన్ యాజ్ లో యాజ్ 149 rupees నుంచి స్టార్ట్ అవుతుంది, అట్లా 500 దాకా ఉంది. సో మీ తోచిన ప్లాన్ మీరు కొనుక్కోండి, అట్లనే మీకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ మేము ఇవ్వడానికి రెడీ. అండ్ వీ హ్యావ్ అ సెట్ ట్రాక్ రికార్డ్ విత్ సీజన్ నెంబర్ 1. సీజన్ నెంబర్ 1 కంటే డబుల్ డోస్లో ఎంటర్టైన్మెంట్, డబుల్ డోస్లో డ్రామా, అండ్ డబుల్ డోస్లో మోర్ హ్యాపీయర్ మూమెంట్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఓన్లీ విత్ సేవ్ ద టైగర్స్ సీజన్ 2. అంటే సీజన్ 1 ఏదైతే హై వచ్చిందో దాన్ని గుర్తుపెట్టుకునే సీజన్ 2ను కూడా చాలా బాగా చేయడం జరిగింది. ఈ టీం అయితే చాలా బాగా కష్టపడ్డారండి. తెలుగు ఆడియన్స్కి కంపల్సరిగా ఈసారి బెస్ట్ వెబ్ సిరీస్ ఇవ్వబోతున్నాం ఈ సమ్మర్కి అని నేను అనుకుంటున్నాను. సో మా టీం అందరికి విష్ ఆల్ ది బెస్ట్. డెఫినెట్లీ లైక్ చేస్తాను. ఏం లేదమ్మా, అంటే ఈ హిలేరియస్ని అలాగే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నన్ను చాలా టెన్షన్ పెట్టారు. ఎవరు? మీరిద్దరే. అయ్యో ఫైనల్గా మీరిద్దరు మాత్రమే నన్ను బాగా టెన్షన్ పెట్టారు. సారీ అవుట్ ఆఫ్ ది కంటెస్ట్. సో సేవ్ ద టైగర్స్ అందరూ చూడండి. అక్కడ గజని అని ఒక పెద్ద ఉన్నాడు, పోయినకి ఏం కావాలా వేసుకొని మిగతా తీసామంటే తీసే తీసేస్తా. ఓకే ఉందిరా, ఏంటరా టెన్షన్? ఓకే సో సేవ్ ద టైగర్స్ అనుకుంటే ఇక్కడ ఫ్రెండ్ లాగా మాట్లాడుతుంటాను. ఓకే ముందు మంచి ఇవ్వండి ఆయనకి. మీరు నో ప్రాబ్లం. సేవ్ ద టైగర్స్ సీజన్ 2 March 15 రాబోతుంది. సో అందరూ చూసి అండ్ ఈ హాట్ హాట్ సమ్మర్లో హ్యాపీగా కూల్గా ఎంజాయ్ చేసి మీ యొక్క ఒపీనియన్స్ని వాళ్ళని ట్యాగ్ చేస్తూ స్టోరీ పెట్టి ఎక్కడ ఒక్కడ తెలుపండి. సో ఫైనల్లీ సేవ్ ద టైగర్స్ ఈజ్ రిలీజింగ్ ఆన్ yes Disney Plus. Finally we are coming soon. Star on March 15th. Thank you. Thank you. Thank you. Thank you. Thank you Mahamax. Thanks.